ప్రైజ్ ది లార్డ్. జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మ బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. మీకు కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. రండి, ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. నీవు నేను కూడా భక్తి కలిగి ఉంటే, అంటే దేవుని కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉంటే, తప్పకుండగా మనల్ని వెంటాడుతున్న శోధన నుంచి దేవుడు తప్పకుండా సహాయం చేస్తూ ఉంటాడు. శోధనలో మనకు ధైర్యంగా నిలబడగలగాలి అంటే మనం దేవుని కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. శోధనలో నువ్వు ధైర్యం సంపాదించాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం మనకు కావాలి. శోధన మనం వెంటాడుతూ ఉంది. దేవుళ్ళు ఉన్నాము అంటే మనల్ని పలు విధమైన శోధనలు మనం వెంటాడుతుంది. పాపమనే శోధన, లోకమనే శోధన మనం వెంటాడుతుంది. ఈ లోకంలో రకరకాల శోధనలు మనం వెంటాడుతూ ఉన్నాయి. యోసేపును వెంటాడుతుంది పోతీఫర్ భార్య, అదొక శోధన. అయితే యోసేపులో ఉన్న భక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ఆయనలో, నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, యోసేపులో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటే మనకు శోధనలో ధైర్యం కలుగుతుంది. ధైర్యం నుండి మనం ఏం చేస్తాం? వాటిని విడుదల పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు ధైర్యం నువ్వు పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం నువ్వు కోరుకోవాలి. యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, యోసేపును విడిపించిన దేవుడు, యోసేపును తప్పించిన దేవుడు నిన్ను తప్పిస్తాడు. అయితే నీలో నాలో ఏముండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. తప్పకుండా ఆయన సహాయం నేను విడిపిస్తుంది, నేను తప్పిస్తుంది, నేను రక్షిస్తుంది, నేను ఆదుకుంటుంది పరిశుద్ధాత్మ దేవుడని మనం చూసుకుంటున్నాం. ఏ శోధనలో ఉన్నారు మీరు? ఎట్లాంటి శోధనలు నువ్వు నలిగిపోతున్నావు? ఈరోజే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకో. తప్పకుండా యోసేపును తప్పించిన దేవుడు నిన్ను తప్పిస్తాడు, నీ శ్రమ నుంచి, నీ శోధన నుంచి తప్పిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు సుట్టిగా మాట్లాడుతున్నాడు. రెండో మాట మీతో పంచుకునివ్వండి. శ్రమలో నువ్వు జయం పొందుకోవాలి. దేవుని కలిగి ఉన్న నీకు పలు విధములైన శ్రమలు కలుగుతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడికి కలుగు శోధనలు శ్రమలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా నిన్ను తప్పించును. నువ్వు ఆయన కలిగి ఉంటే శ్రమలో నువ్వేం చేయ, దేవుని భక్తి కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కోరుకోవాలి. ఎలా కోరుకుంటావు? శ్రమలు వచ్చినాయి. ఇక్కడ యెహోషువపాత్ పరిశుద్ధ గ్రంథములో, యెహోషువపాత్ 2వ దృష్టాంత గ్రంథములు 20వ అధ్యాయంలో నేను ఒక మాట మీకోసం నేను చదవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2వ దృష్టాంతములు 20వ అధ్యాయం 1వ వచనం. ఇదైన తరువాత మోయాబీయులు, అమోనీయులు, మోయానీయులు కొందరు దండెత్తి యెహోషువపాత్ మీదకు వచ్చిరి. చూడండి, శ్రమ ఎలా వచ్చిందో. కనుక దేవుని కలిగి ఉన్నాడు కనుక మూడు వైపుల నుంచి శ్రమలు వచ్చినాయి. ఒకవైపు మనోడు ఉన్నాడు, భయము ఆందోళన చెందుతున్నాడు. కనుక ఏ దిక్కు లేదు. ఇట్టి శ్రమలు నిన్ను వెంటాడుతున్నాయి. పలు విధములైన శ్రమలు వాక్యం వింటున్నా నేను వెంటాడుతున్నాయా? ఎట్లాంటి శ్రమలో నువ్వు ఉన్నావు? తప్పకుండా దేవుడు నీకు శ్రమ నుంచి జయమిస్తాడు. శ్రమలో సహాయం చేయగలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. రండి, ఇక్కడ యెహోషువపాతు దేవుని సహాయాన్ని కోరుకున్నట్లుగా నీవు నేను కూడా సహాయం కోరుకుంటే మంచిదని ఈ వాక్యం మీ కొరకు నేను చదువుతూ ఉన్నాను. యెహోషువపాతు దేవుడు ఏ విధంగా యెహోషువపాతుకు సహాయం చేశాడో నీకు కూడా ఆ విధంగా సహాయం చేయగలదని మనం చేసుకుంటున్నాను. 20వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. అతడు ప్రార్థన చూడండి, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కు అని ప్రార్థించినప్పుడు దేవుడు యెహోషువకు తోడై ఉన్న దేవుడు, యెహోషువపాత్రను విడిపించిన దేవుడు, యెహోషువపాత్రకు సహాయం చేసిన దేవుడు, యెహోషువపాత్రకు ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వింటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. శ్రమలో నీకు జయమిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
ఎంత గొప్ప ధన్యత ఇది. కనుక నీవు నేను కూడా శ్రమ వచ్చినప్పుడు కలవరం చెందొద్దు, భయపడొద్దు, దిగులు పడొద్దు. ఎంటనే మోకరించు, యెహోషువ పాత వలే ప్రార్థించడానికి నువ్వు సిద్ధపడు. నాకు కనుక మాకే దిక్కు లేదు, నీవే మాకు దిక్కు. మనకెవర్రా దిక్కు అంటే పరిశుద్ధాత్మ దేవుడే దిక్కు. శ్రమలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు, ఎవరు లేరని కుమిలిపోవద్దు. నన్ను ఎవరు విడిపిస్తారని కలవరం చెందొద్దు. నాకు ఎక్కడ సహాయం అవుతుందా, నాకు ఎవరు సహాయం చేయాలనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా నిన్ను ఆదుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు మేలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేసి నిన్ను సాక్షి ఎత్తు పట్టుకుంటాడని ప్రేమతో మనం చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సోదరులో ధైర్యాన్ని ఇవ్వాలని నా ప్రార్థన, శ్రమలో జయమివ్వాలని నా ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయాన్ని నీకు నీ కుటుంబాన్ని కలిగి ఉండాలని ఇది నా ప్రార్థన అని ప్రేమతో నీకు మనవి చేసుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు పరిశుద్ధమైన నామమును బట్టి కోట్ల కొలది స్తోత్రాలు. ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే సోదరులో ఉన్నారో, మీరొక్కరే సహాయం చేయగలిగిన దేవుడు నాయన. అయ్యా, బిడ్డలందరి మీ హస్తానికి అప్పగిస్తున్నాను. దేశ విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు బిడ్డల కొరకు, అయ్యా నిన్ను కలిగి ఉన్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మా భారతదేశ రక్షణ కొరకు, మా తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాను. రెండు రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలందరినీ మీ సిరి చాట దాచి నీ కౌగిల్యత పట్టుకొని మీ దూతలు తోడుంచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయినా బిడ్డలు రాయించిన ఎగ్జామ్స్లో మీరు తోడుండండి. ఉద్యోగానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, పుట్టినరోజులు జరుపుకుంటున్నారు, వివాహ దినాలు జరుపుకుంటున్నారు. అయ్యా, వారికి మీరు సహాయం చేయండి. నీళ్లు కొట్టుకుంటున్న బిడ్డలు ఉన్నారు, వారికి మీరు సహాయం చేయండి. మీరే ఏ స్థితిలోనూ నేను దిక్కు తోచలేని పరిస్థితిలో ఉన్నారో, శ్రమలో ఉన్నారు, నేను యెహోషువపాతు సహాయం అందించిన దేవా, నీ వాక్కు వింటున్న బిడ్డలందరికీ సహాయం అందిస్తారని యేసయ్య నామములో ప్రార్థించు వేడుకున్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇట్లు పాస్టర్ జోసెఫ్ పిట్లేమా. గాడ్ బ్లెస్ యు ఆల్.